హాయ్ అండి, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ తెలుగు మామ్ అండ్ నేచర్ లవర్. ఎలా ఉన్నారు, ఏం చేస్తున్నారు అనేది నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఇప్పుడైతే నేను ఫోన్పే నుంచి ఆర్డర్ చేసి తెప్పించుకున్న గోల్డ్ కాయిన్ అన్బాక్సింగ్ చేసి నేను మీకు చూపిస్తున్నాను అన్నమాట. అట్ ద సేమ్ టైం ఎలా నేను ఫోన్పేలో ఈ గోల్డ్ కాయిన్ని పర్చేస్ చేశాను అనేది కూడా మీకు షేర్ చేస్తాను. జనరల్గా ఫోన్పేలో కూడా మనము గోల్డ్ పర్చేస్ చేయొచ్చు అన్న ఆప్షన్ మీకు అందరికీ తెలిసే ఉంటుంది. తెలియకపోతే ఒకసారి చెక్ చేయండి. ఫోన్పేలో మనకి బిల్స్ అని ఉంటుంది కదా, సో అక్కడ గోల్డ్ అనే ఆప్షన్ కూడా ఉంటుంది. ఒకసారి ప్రెస్ చేసి దాన్ని చూడండి. మనము గ్రామ్స్లో కూడా పర్చేస్ చేయొచ్చు అండ్ మనీ పరంగా కూడా మనం పర్చేస్ చేయొచ్చు అన్నమాట. మన దగ్గర మినిమం ఒక 2 రూపీస్ 1 రూపీ ఉన్నా కానీ పర్చేస్ చేయాలనుకుంటే పర్చేస్ చేసుకోవచ్చు. సో నేనైతే ఎలా పర్చేస్ చేశాను అనేది నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడైతే ఈ గోల్డ్ కాయిన్ గురించి చెప్పాలంటే ఇది వెరీ ప్యూర్ గోల్డ్ కాయిన్ అనే చెప్పొచ్చు. MMTC PIMP వాళ్ళ బ్రాండెడ్ గోల్డ్ కాయిన్ అన్నమాట. ఇది మనం ఎక్కడైనా అబ్రాడ్ తీసుకెళ్ళి కూడా మనము గోల్డ్ కింద మనము కరెన్సీ కింద మార్చుకోవచ్చు. నేనైతే దీన్ని ఫోన్పే నుంచి ఆర్డర్ చేసి తెప్పించాను అన్నమాట. సో నేనైతే దీన్ని పర్చేస్ చేయాలని అయితే అనుకోలేదు. బట్ నేనైతే ఏం చేశానంటే ఫోన్పేలో నాకు ఏదైనా బిల్ పే చేసినప్పుడు ఒక 10 రూపీస్ క్యాష్ బ్యాక్ వచ్చిందనుకోండి, ఆ 10 రూపీస్ పెట్టి నేను ఇక్కడ గోల్డ్ కొనడం అలా స్టార్ట్ చేశానన్నమాట. 10 రూపీస్ మనకి ఏమూలకి వస్తాయండి, సో వచ్చింది క్యాష్ బ్యాక్ కాబట్టి ఆ క్యాష్ బ్యాక్ని ఎందుకు వాడుకోవటము అని చెప్పేసి ఇలా గోల్డ్ కొంటూ ఉండేదాన్ని. ఒక్కొక్కసారి నా దగ్గర బల్క్ అమౌంట్ ఎక్కువ ఉంటా ఉండేది, ఏం చేయాలో అర్థమవుతూ ఉండేది కాదు. అంటే 1000 2000 అలా ఉంటా ఉండేది. ఆ మనీ పెట్టి కూడా నేను గోల్డ్ పర్చేస్ చేస్తూ ఉండేదాన్ని. ఈ గోల్డ్ కాయిన్ అనేది వెయిట్ 1 గ్రామ్ వచ్చేసిన తర్వాత ఆర్డర్ పెట్టుకోవచ్చు. మనం ఆర్డర్ పెట్టేటప్పుడు మేకింగ్ ఛార్జెస్ కింద 452 రూపీస్ మనం పే చేయాల్సి వస్తుంది. సో అలా పే చేస్తే మనకి ఇంటికి డెలివరీ అయిపోతుందండి. ఒక్కోసారి చెక్ చేసుకోండి మీ పిన్ కోడ్కి వస్తుందో లేదో అనేది కూడా. నేనైతే పేటిఎంలో కూడా ఒకసారి చూశాను, నా పిన్ కోడ్ ఎంటర్ చేసి ట్రై చేస్తే మా ఆ పిన్ కోడ్కి డెలివరీ లేదన్నారు. సో అందుకని నేనైతే ఫోన్పేనే ప్రిఫర్ చేశాను. నేనైతే ఇది బిల్లు మీకు చూపించాలని ట్రై చేస్తున్నాను. ఇదేంటో జిరాక్స్ బిల్లు లాగా ఉంది, బట్ ఏదో ఒకటి బిల్ కదా అని చెప్పేసి నేనైతే పక్కన పెట్టి దాచిపెడదామని ట్రై చేస్తున్నాను. మీకైతే అమౌంట్ చూపిస్తున్నాను, 8240 రూపీస్ అయితే పడింది నాకు ఆ గోల్డ్ కాయిన్. బట్ నేనైతే ఉన్నప్పుడు ఉన్నట్లుగా కొంటూ వచ్చాను కాబట్టి నాకు ఆ అమౌంట్కి వచ్చింది. ప్రజెంట్ మనము గోల్డ్ కాయిన్ కొనాలి అంటే ఆ అమౌంట్కి అయితే రాదు ఖచ్చితంగా. ఒకసారి చెక్ చేసి చూడండి. ఇప్పుడు జనరల్గా 1 గ్రామ్ కొనాలంటేనే 8150 రూపీస్ దాకా ఉంది ఫోన్పేలో కూడా. దానికి మళ్ళీ ఎక్స్ట్రా GST పే చేయాలి మనం 3%. సో దానికి కలుపుకుంటే మనకి 8300 లేకపోతే 400 పే చేస్తే కానీ మనకి ఆ గోల్డ్ కాయిన్ అనేది రాదు. ప్లస్ మనం 450 రూపీస్ డెలివరీ ఛార్జెస్ ఆర్ మేకింగ్ ఛార్జెస్ కూడా పే చేయాలి వీటికి డెలివరీ చేసుకునేటప్పుడు. ఎలా పర్చేస్ చేశాను అనేది డిస్కస్ చేస్తే ఆపేశాను కదండి మధ్యలో. నేనైతే నా దగ్గర ఉన్న అమౌంట్ ఏదైనా కానీ మిస్లీనియస్గా ఖర్చు అయిపోతుంది అని అనుకున్నప్పుడు మాత్రం ఫోన్పేలో గోల్డ్ కొంటా ఉండేదాన్ని. అలా కొంటూ ఉన్నప్పుడు నాకు 800 మిల్లీగ్రామ్స్ దాకా అక్యుములేట్ అయ్యిందండి. సో ఇంకా 200 మిల్లీగ్రామ్స్ అక్యుములేట్ అవుతే నాకు 1 గ్రామ్ అవుతుంది. 1 గ్రాము లేకపోతే 1/2 గ్రామ్ అయితే కనుక ఫోన్పే వాళ్ళు డెలివరీ చేస్తారంట. సో ఈ గోల్డ్ కాయిన్ని మీకు దగ్గరగా చూపిస్తున్నాను, చూడండి లుక్ ఎలా ఉంది ఏంటి అనేది. 1/2 గ్రామ్ని కూడా డెలివరీ చేయించుకోవచ్చు, కానీ 1/2 గ్రామ్ని మనము మేకింగ్ ఛార్జెస్ పే చేయాలంటే ఫోన్పేలో 350 దాకా ఉన్నాయండి. అదే 1 గ్రామ్కి అయితే 450 రూపీస్. సో అందుకని నేనైతే 1 గ్రామ్ అయిన దాకా ఉండి అండ్ ఆ 1 గ్రామ్ డెలివరీ తీసుకున్నాను. సో మనకి 1/2 గ్రామ్ కంటే 1 గ్రామ్ అయితే బాగుంటుంది కదా ఏదైనా కానీ అని చెప్పేసి 1/2 గ్రామ్ కాకుండా 1 గ్రామ్కే ప్రిఫర్ చేశాను అన్నమాట. ఫోన్పే కనుక మీకు ఫస్ట్ టైం ఎప్పుడు కొనలేదు అంటే కనుక 1/2 గ్రామ్ని ఒకసారి ట్రై చేయండి. ఆ తర్వాత మీకే అలవాటు అయిపోతుంది, మోటివేషన్ వస్తుంది. నా వే ఆఫ్ పర్చేసింగ్ గోల్డ్ కాయిన్ ఇన్ ఫోన్పే అనేది మీకు నచ్చితే మీరు కూడా ఒకసారి ఫాలో అయిపోండి. అంటే చిన్న చిన్న అమౌంట్స్, మనం బిల్ ఒక అమౌంట్ అనుకుంటాం కదా, దానికన్నా తక్కువైంది అనుకోండి, మిగిలిన అమౌంట్ ఫోన్పేలో గోల్డ్ పర్చేస్ చేసేసుకోండి. అండ్ ఏదైనా క్యాష్ బ్యాక్లు వస్తే అవి కూడా పర్చేస్ చేసుకోండి. అలా మనము మనకు తెలియకుండానే గోల్డ్ అనేది పర్చేస్ చేసుకోవటం అలవాటు అయిపోతుంది.